హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బుట్ట అంతా అల్లేసుకున్న తర్వాత మనము ఫినిషింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకు అల్లిన వైర్లు ఉంటాయి కదా, మనం ఎంతవరకు వాళ్ళకోవాలో చూసుకొని మనము ఇది వచ్చేసి మనకు నార్మల్ అండి, నార్మల్ బుట్ట అనేది నేను అల్లాను. దీనికి మనము ఇది ఇంతవరకు కట్ చేసుకొని మనకు వైర్లు మరి చిన్న కట్ చేసుకోకూడదండి. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత మనకు వైర్లు అనేవి ఇలా వస్తేస్తాయి కదా, వీటిని మనము మొత్తం కట్ చేసుకోకూడదు. ఎలా కట్ చేసుకో, ఇంతవరకు కట్ చేసుకొని మనము దీని లోపలికి ఏ విధంగా లోపలికి మట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఏమిట బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఆల్ అని పెట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బుట్ట మొత్తం అల్లేసానండి, ఈ సైజులో నేను బుట్ట అనేది అల్లుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు రన్నింగ్ వైర్, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మనం రన్నింగ్ వేర్ ఎంతవరకు అల్లుకోవాలనేసి కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు మామూలుగా బుట్ట అల్లామంటే ఒకసారి ఇలా మనం ఇలా లోపలికి అనేది ఇంక ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఇలా వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ లైన్ అనేది ఇంక ఇక్కడికి వరకే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా వస్తుంది మనకు బుట్ట అంతా అల్లిన తర్వాత. ఇలా వచ్చినప్పుడు మనకు ఇది అనేది పెద్దగా ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ అనేది మనం అల్లము. ఇక్కడ సైడ్ కిటికీ స్టాప్ చేసేసి ఇది లోపలికి పెట్టేసుకుంటాము. ఇది ఇంక ఇలా ఇలా ఉంటుంది. ఇది అనేది ఒక లైన్ తక్కువగా ఉంటుంది, ఒక లైన్ ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇది ఎందుకంటే మనకు మామూలుగా అయితే బుట్ట ఏ బుట్టకైనా సరే ఇలాగే వస్తుందండి. ఇక్కడ వచ్చిన సాట మనము ఇక్కడ హ్యాండిల్స్ అనేవి ఒక టూ కానీ త్రీ కానీ నాట్లో వదిలేసుకొని, మనం అల్లిన నాట్లో వదిలేసుకొని అక్కడ నుంచి మనము హ్యాండిల్స్ అనేవి అల్లుకుంటూ రావాలి. సో ఇక్కడనే మనం ఎందుకు హ్యాండిల్స్ అనేది అల్లుకోవాలంటే అది కూడా రీజన్ చెప్తానండి నేను. ఇక్కడ ఎందుకు హ్యాండిల్స్ అనేది అల్లుకోవాలంటే మనకి ఇది సగం వరకు ఉంది కదా, ఇది దీనికంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు ఈ ఇది కనిపించకుండా ఫుల్ఫిల్ చేసేస్తుంది, బుట్ట అనేది సమానంగా ఉండేలా కనిపిస్తుంది. ఇక్కడనే మనము వైర్ అల్లుకోవటం వల్ల నేనేంటంటే ఇక్కడ వైర్ అల్లటం లేదండి, ఇంకొక లైన్ అనేది రప్పిస్తాను, ఇంకొక లైన్ అనేది అల్లుస్తాను. చూడండి ఇంకొకసారి మీకు నేను ఏ విధంగా అల్లుతున్నాను చూపిస్తున్నాను. ఒకసారి ఇలా రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని పక్కన ఉన్న వైర్ని ఇలా దీన్ని చుట్టేసుకొని, ఈ వైర్ ఉంది కదా రన్నింగ్ వైరే, మనకి రన్నింగ్ వైర్ మనకి ఇట్లా కచ్చుర్లో కనిపిస్తుంది. ఈ కచ్చుర్ని మనం ఇలా పెట్టేసుకొని, ఈ కచ్చు కనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకొకటి, మనకు పక్కన ఉన్న వైర్ ఇలా ఫోల్డ్ దీన్ని చుట్టేసుకున్నాం కదా రన్నింగ్ వైర్ ఫోల్డింగ్ దీనికి, దీన్నే మనము ఇలా దీనిలో నుంచి ఇలా తీసుకున్నామంటే మనకు బేసిక్ నాట్ అనేది పడిపోతుంది. కింద నుంచి మనం ఇలా లాగుకున్నామంటే బేసిక్ నాట్ అనేది ఈజీగా పడిపోతుంది. చూడండి ఈ విధంగా ఈజీగా బేసిక్ నాట్ అనేది పడిపోయింది. మనకు ఏమైనా లూజ్ ఉన్నట్లయితే ఇలా టైట్ చేసుకోండి. నేను ఇక్కడ వరకు అనేది స్టాప్ చేసేస్తున్నాను. ఏంటంటే నేను ఎందుకు ఇక్కడ వరకు స్టాప్ చేశాను అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ నుంచి మనము రన్నింగ్ వైర్ అనేది ఇంతవరకు వదిలేసుకొని మనము ఇది అనేది కొంచెం పొడుగునే వదిలేసుకోవాలని ఇంతవరకు నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నేను రన్నింగ్ వైర్ అనేది కట్ చేశాను, ఇంతవరకు కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వైర్ మనము ఈ విధంగా మనం ఇప్పుడు అల్లుకుంటూ వచ్చింటాం కదా, ఈ లైన్లోనే ఇలా అల్లుకుంటూ వచ్చాం కదా, ఈ లైన్లో మనము చూడండి కనిపిస్తుందా, ఈ లైన్లో మనము ఇక్కడ అల్లుకుంటూ వచ్చాము. ఇది రన్నింగ్ వైర్, మనం కట్ చేసుకున్న వైర్. ఈ అల్లుకుంటూ వచ్చిన వైర్లో మనము దీన్ని ఇలా పక్కనున్న నాట్లో నుంచి ఇలా ఇలా రాణించుకుంటూ రావాలి. ఈ విధంగా రాణించుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా మనము పక్కనున్న వైర్లలో నుంచి చూడండి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్కటి లోపలికి అనేది రాణించుకుంటూ రావాలండి. ఇక్కడ వచ్చేసి నేను వన్ బై వన్ ఇలా మనం లోపలికి గుర్చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కనిపిస్తుందా, కొంచెం లైటింగ్ అనేది సరిగా లేకపోవచ్చు అండి, ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మనము వన్ బై వన్ నాట్లోకి ఈ విధంగా చూడండి, మనకు కచ్చు అనేది బాగా నీట్గా ఉండాలి. ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము కనిపిస్తుందా, ఈ విధంగా వన్ బై వన్ ఈ విధంగా లోపలికి వన్ బై వన్ పెట్టేసుకుంటూ రావాలి. చూడండి మనకు పొరవ అనేది సమానంగా వచ్చేలా ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా రావాలి వైర్. ఈ విధంగా అల్లేసుకోండి, నేను అల్లి చూపిస్తాను.
చూడండి, మనము రన్నింగ్ వేర్ అనేది మనం ఇలా లోపలికి మొత్తము అక్కడ అసలు కనిపించడం లేదు చూడండి. ఈ విధంగా నేను లోపలికి అంతా చూడండి, ఇలా మనకు కనిపిస్తుందా, మనకు ఇలా దూర చేసినట్టుగా అసలు కనిపించకూడదు చూడండి. ఈ విధంగా మనము దూర చేసుకున్నాము మొత్తం నాట్లలోకి, వన్ బై వన్ లైన్లు ఉంటాయి కదా వాటిలోకి దూర చేసుకున్నాము. ఇప్పుడు ఈ వైరు కూడా ఇక్కడ వచ్చేసి మనకు చెప్తా చూడండి, మనకు నాడలు అంటే మనం పట్టుకోవడానికి హ్యాండిల్స్ అనే అల్లుకుంటాం కదా, ఈ హ్యాండిల్స్ వచ్చేసి మనకు 1, 2, 3, 4 ఇలా ఫస్ట్ మీకు చెప్తానులేండి, ఈ లైన్లలో మనము అల్లుకోవాలి. సో మనం ఇక్కడ వచ్చేసి మనకు సెంటర్లో అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కడ తీసుకుంటామో ఇక్కడ అంతే లెవెల్లో తీసుకోవాలి. మీకు చెప్పేది ఏంటంటే నేను ఒకటే విషయం అండి, మనం ఈ రన్నింగ్ వైర్ అనేది అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఈ రన్నింగ్ వైరు హ్యాండిల్స్ ఏ విధంగా అల్లు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు రన్నింగ్ వైర్ అనేది అల్లండి. అప్పుడు మనకు బుట్ట అనేది బాగా ఉంటుంది. తర్వాత మన హ్యాండిల్స్ అనేది మనకు సెంటర్లో అంటే సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇక్కడ ఇక్కడ నేను అనేది మార్కింగ్ చేసి పెట్టాను చూడండి. ఇక్కడ ఇక్కడ నేను హ్యాండిల్స్ అనేవి అల్లుతాను, మీకు అల్లేటప్పుడు మీకు చెప్తాను ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వైర్లు ఉన్నాయి కదా, మనం అల్లిన తర్వాత ఈ వైర్లు అనేవి ఇలా వచ్చేస్తాయి. ఈ వైర్లను మనం సమానంగా ఇంతవేన అయితే సరిపోతుంది మనకు వైరు చూడండి, ఇంతవేన వైర్ అయితే సరిపోతుంది. ఇంతవేన వైర్ నేను తీసుకున్నాను కదా, అన్ని ఈ వైర్లు అన్ని ఒకటే లెవెల్లో ఉండేలా చూసుకొని నేను ఇంతవేన వైర్లు అనేవి కట్ చేస్తున్నాను. మీరు కూడా సమానంగా చూసుకొని అంటే మరీ సమానంగా ఏం అవసరం లేదు, మనకు సైజ్ అండి మనకు ఎంతవేన కావాలనుకుంటామో. ఇవి మరీ ఇలా చిన్నగా కట్ చేసుకోకూడదండి, మనం లోపలికి పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడన్నా తూకం అనేది పట్టేసినప్పుడు ఇవి ఊడిపోయి వచ్చేస్తాయి. సో మనం కొంచెం ఇంకా ఎక్కువనే తీసేసుకోవాలి, కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే మనం లోపలికి ఈ లైన్ మొత్తం అనేది పెట్టేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ వైర్లు అనేవి ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటాయి, మనకు ఎంత తూకమైనా కానీ పట్టుకొచ్చామంటే బుట్టలలో నుంచి మనకు అసలు ఊడిపోవండి, అలా నేను చెప్తున్నాను. ఈ విధంగా మనము ఏమి హెచ్చు తగ్గు లేకుండా అంటే మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మనం చూసుకొని నాట్ల ఎలా దూర చేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ వేర్ నేను లోపలికి ఏ విధంగా దూర చేశానో అదే విధంగానే వీటిని కూడా లోపలికి తీసుకోవాలి. కానీ వీటిలో కొంచెం ఒక మీనింగ్ అనేది ఉంటుంది, అంటే ఎలా చేసుకోవాలనేసి ఉంటుంది, అవి కూడా మీకు చేసి చెప్పిస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్టే కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియో చేస్తూ ఉంటాను, మీకు అప్పుడు వెంబడే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి రిప్లై ఇస్తాను. బుట్టలు ఇంకా రకరకాల బుట్టలు అల్లుతున్నాండి, అలాగే కొంతమంది అది జాస్మిన్ నాట్ బుట్ట కూడా అడిగారు, నేను అది కూడా అల్లి చూపిస్తాను మీకు. ఏమంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం అయిపోయిన తర్వాత కానివ్వండి, 2 డేస్కి ఒక వీడియో కానీ నేను చేసి చూపిస్తాను. ఈ విధంగా మనము ఎంతవేన కావాలో చూసుకొని అంతవేణి మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని నేను ఏ విధంగా లోపలికి తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఈ వైర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ వైర్ వచ్చేసి ఈ వైర్ వచ్చేసి మనకు మొత్తం అనేది నేను చూపిస్తా. ఫస్ట్ మన బుట్ట అనేది తిరిగేసుకున్నాము, ఈ బుట్ట తిరిగేసుకున్నామంటే మనకు అంత ఈజీగా పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి. నేను ఈ బుట్ట అనేది తిరిగేస్తున్నాను, ఈ విధంగా బుట్ట అనేది తిరిగేస్తున్నాను. ఇలా బుట్ట మొత్తము నేను తిరిగేసుకుంటున్నాను, మీరు కూడా ఇలాగే తిరిగేసుకోండి. ఎందుకంటే మనం ఇలా ఈ నాడలు అనేవి లోపలికి పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకని నేను బుట్ట అనేది ఇలా తిరిగేస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను మొత్తం అనేది లోపలికి తిరిగేసుకుంటున్నాను, అంటే బయటికి తిరిగేసుకుంటున్నాను, మనం లోపల ఉంటుంది కదా. ఇలా బుట్ట మొత్తం తిరిగేసుకున్నట్లయితే మనకు ఈజీగా మనము ఇవనేది ఫినిషింగ్ అనేది నీట్గా చేసేసుకోవచ్చు. లేదంటే మనం అలాగే పెట్టేసుకుని చేసుకున్నామంటే మనకు కొంచెం లేట్ పడుతుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. సో అందుకని అనేసి ఇలా మొత్తం అనేది తిరిగేసుకున్నాను బుట్ట. తర్వాత మీకు ఈ మొత్తం లోపలికి అనేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కూడా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనము ఇవి ఉన్నాయి కదా, ఈ బొందెలు ఉన్నాయి కదా, ఈ బొందెలు మనం ఏ విధంగా లోపలికి పెట్టేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది ఉంది కదా వైరు, ఈ వైర్ని మనము ఈ నాటు ఫస్ట్ నాటు ఇది ఉంది కదా, ఈ వైర్ మనం ఈ వైర్ అనేది మనం ఇట్లా లోపలికి తీసుకుంటాం.
ఈ ఫస్ట్ నాట్ అనేది మనం వదిలేసేయాలి. ఈ ఫస్ట్ నాట్ అనేది వదిలేసి ఇది కాకుండా ఇది రెండు, ఇది ఫస్ట్ కదా ఇది వదిలేయాలి, తర్వాత సెకండ్ ఉంది కదా ఇది కూడా వదిలేయాలి. మనం ఇటు నుంచి ఇలా వైర్ అనేది తీసుకోకూడదు, ఇలా లోపలికనే పెట్టేసుకోకూడదు. దీన్ని వదిలేసేయాలి, దీన్ని వదిలేసేయాలి. తర్వాత మనం మూడోది ఉంది కదా, మూడో దాని నుంచి ఇలా మనకు ఒకవేళ చూడండి ఈ విధంగా ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగేసుకున్నామంటే చూపిస్తా చూడండి, ఇలా లాగేసుకున్నామంటే మనకు ఇది ఉంది కదా ఈ నాట్ మీద, ఈ నాట్ వచ్చేసి పడుతుంది చూడండి, నేను లాగుతూ కనిపిస్తుంది మీకు చూడండి. ఈ విధంగా మనకు ఫినిషింగ్ అనేది ఈ విధంగా రావాలి. ఈ విధంగా దీని మీదకి ఈ మన కింద ఉంది చూడండి, ఈ దీని మీదకి ఇది వచ్చేలాగా ఇలా గట్టిగా లాగేసుకున్నామంటే ఇది వచ్చేస్తుంది. ఇలా రావాలి మనకు మొత్తం రౌండ్ అంతా ఇలా వచ్చేసేయాలి. మనం వన్ బై వన్ ఇలా చక్కగా ఏ కలర్ వైర్ ఉందో ఏ కలర్ నాట్లలోకి ఆ కలర్ వైర్ అనేది ఇలా మొత్తం దురిసేసుకుంటూ రావాలి. ఈ విధంగా వన్ బై వన్ చూడండి, మనకి ఇలా లాగేటప్పుడు ఇలా పొర అవుతుంది కదా, ఈ పొర అనేది మనం ఇలా తిప్పుకున్నట్లయితే మనకు నీట్గా వస్తుంది. ఎందుకంటే మనకు చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది చూడండి. మనకు ఫినిషింగ్ అనేది ఈ విధంగా రావాలి చూడండి, ఇలా వచ్చేస్తుంది మనకు ఫినిషింగ్ అనేది. మనకి ఇలా ఉండాలి, ఇలా గట్టిగా లాగేసుకోండి మనము, బుట్ట అనేది ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వన్ బై వన్ కిందికి అనేసుకుంటూ రాండి. ఇలా తిరిగినప్పుడు మనం ఇలా ఫింగర్ తోటి ఇలా అనుకున్నామంటే మనకు ఇది కూడా సమానంగా వచ్చేస్తుంది. కొంచెం మరీ ఇలా కొంచెం పొర అనే ఏం కాదు, అంతగా కనిపించదు. మరీ ఎక్కువ పొర పడిందంటే అంటే ఖర్చు అనేది ఇలా పడిందంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో మనము దీన్ని జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుంటూ రాండి. మన బుట్ట ఈ విధంగా ఉండాలి, మనకు అసలు కనిపించకూడదు వైర్లు అనేది. ఏ కలర్లో వైర్ నాట్లలోకి ఆ కలర్ అనేది ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఈజీగా, అలాగే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా వన్ బై వన్ ఇలా కింది కనేసుకుంటూ రాండి. ఇలా లాగేసుకున్నామంటే మనకి ఇది అనేది కంపల్సరిగా ఇలా ఉండాలి చూడండి, ఇలా రావాలి మనకు వైర్ అనేది. ఈ నాట్ మీద ఈ నాట్ పడాలి మనకు. ఇలాగే మొత్తం వైర్లు అనేది దురిసేసుకుంటూ రావాలి, అసలు కనిపించకూడదండి మనకు. మా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి మనకు, అలా ఉంటేనే మనకు బుట్ట అనేది బాగా కనిపిస్తుంది. ఈ విధంగా వన్ బై వన్ మొత్తం అనేది ఇలా కనిపించకుండా మనకు వైరు ఎంతవరకు కట్ చేసి పెట్టుకుంటామో అదంతా దురిసేసుకోండి. మళ్ళీ తర్వాత మనకి ఎంతవరకు కావాలో చూసుకొని తర్వాత మనము ఈ వైర్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఎక్కువనే లోపలికి పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనకు బుట్ట అనేది తూకం ఎక్కువ పట్టుకున్నా సరే ఇవన్నీ ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం అనేది పెట్టేసుకున్న తర్వాత మనం వైర్ అనేది ఎంతవరకు పెట్టేసుకుంటామో అంతవరకు పెట్టేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, అంతే అండి. చాలా ఈజీనే మనము ఇవన్నీ వన్ బై వన్ ఇలా పెట్టేసుకుంటూ రావటమే. ఇంకొకసారి చెప్తా చూడండి, ఈ విధంగా నేను ఇప్పుడు ఒక లైన్ అనేది ఇక్కడ దురిసేసాను మనకు, ఈ విధంగా దురిసేసుకున్నాను కనిపిస్తుందా, ఈ విధంగా దురిసేసుకున్నాను. మళ్ళీ తర్వాత మనము ఈ గ్రీన్ కలర్ అనేది వైర్ అనేది తీసుకుంటున్నాను. ఈ వైర్ కూడా చూడండి, ఫస్ట్ రెండు వదిలేసేయాలి మనం. ఈ నాటు వేసుకున్న దగ్గర నాటు వేసుకున్నాం కదా, ఇది ఇది ఈ రెండు వదిలేసుకొని ఈ మూడో దానికి, ఈ మూడో దాని నుంచి ఇలా నాట్ అనేది ఈ మూడో నాట్లో నుంచి చూడండి వన్ టూ వదిలేసుకొని ఈ త్రీ, ఈ త్రీ కా నుంచి మనము ఈ విధంగా, ఈ విధంగా లాగేసుకున్నామంటే మనకు ఇది ఉంది కదా వన్ టూ, ఈ టూ టూ నాట్ మీద ఈ వన్ నాట్ అనేది ఇలా మొత్తం అనేది ఇలా వచ్చేసేయాలి చూడండి, కనిపిస్తుందా. ఈ నాట్ అనేది మనకి ఇలా వచ్చేసేయాలి, మనకి ఫినిషింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వన్ బై వన్ ఇలా వచ్చి ఉండాలి నాట్ అనేది. ఇలా వచ్చిన తర్వాత మనము ఈ వైర్ అనేది చూసుకుంటూ నాట్లోకి ఇలా దురిసేసుకుంటూ రావడమే. ఏ కలర్ నాట్ అయితే ఏ కలర్ వైర్ అయితే ఆ కలర్ నాట్లోకి ఇలా పెట్టేసుకుంటూ సాగా పెట్టేసుకుంటూ రావాలి. ఇంకా నేను ఇలా మొత్తం అనేది పెట్టేస్తానండి, మీకు ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. మొత్తం అనేది పెట్టేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫైనల్గా మనము
లోపలికి మొత్తం ఈ విధంగా దుడిచేసుకున్నాము వైర్లు మొత్తము. ఇలా వచ్చేసిన తర్వాత మనము ఇంకా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మొత్తం దుడిచేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా మనకు బుట్ట అనేది ఈ విధంగా ఉంటుంది. మనం తిరిగేసుకున్నాం కదా, ఉల్టా వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం సాదాగా వేసేసుకుందాము. ఇవి వచ్చేసి మనము ఇలా దుడిచేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు అనేవి కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బుట్టను ఇలా తిరిగి చేసుకుందాము. మనకు బుట్ట అంతా ఇలా తిరిగేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు కార్నర్లు ఉన్నాయి కదా, ఈ కార్నర్ల దగ్గర చూపిస్తా చూడండి. ఇలా మనకు పోయేగుండ్ల మాదిరిగా కార్నర్ అనేది కనిపిస్తుంది కదా మనకు, ఇక్కడ చూడండి ఈ విధంగా కార్నర్ అనేది కనిపిస్తుంది కదా. ఈ కార్నర్ల దగ్గర మనము పిన్ను అనేది పెట్టుకుందాము చూడండి. ఈ విధంగా ఉన్న చోట పిన్ను అని పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు ఫినిషింగ్ అనేది ఈ విధంగా రావాలి చూడండి. ఇలా వచ్చేసింది కదా మనకు ఫినిషింగ్ అనేది ఈ విధంగా రావాలి మనకు. నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా ఈ విధంగానే అల్లేస్తారు. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ మనకు లాస్ట్ రన్నింగ్ వైర్ కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకు ఒక లైన్ అనేది గ్యాప్ మాదిరి కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండిల్స్ అనేది అల్లుకున్నాము, కానీ ఇప్పుడు వీడియోలో కాదండి, ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. రేపటి వీడియోలో నేను హ్యాండిల్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు థర్డ్ హ్యాండిల్ అనేది చూపిస్తానండి. ఇంతకుముందు వీడియోలో బాక్స్ హ్యాండిల్ చూపించాను, అలాగే ఈజీ మెథడ్ హ్యాండిల్ కూడా చూపించాను. ఇప్పుడు వచ్చేసి మూడో రకమైన హ్యాండిల్ అనేది మీకు చూపిస్తాను రేపటి వీడియోలో. ఇక్కడ వచ్చేసి మనం పిన్ను కూడా అప్లై చేసేసుకున్నాము. ఈ విధంగా మనము పిన్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత కటింగ్ ప్లేట్ తోటి కానివ్వండి, అలా ఒత్తుకుంటే మనకు పిన్ అనేది బాగా ఉండిపోతుంది. మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం పిన్ కటింగ్ ప్లేట్ తోటి కానివ్వండి, లేదంటే మీకు ఫింగర్ తోటి అయినా సరే ఇలా ఒత్తేసుకోవచ్చు. అంతే అండి, మనం ఇలా ఫింగర్స్ తోటి ఒత్తేసుకోండి. మీకు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.